చాలా మంది మహిళలు వీళ్ళ పీరియడ్ మిస్ అయినప్పుడు మొదటగా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఆరు వారాలప్పుడు చేసుకుంటూ ఉంటారు. ఈ ఆరు వారాల స్కాన్లో కొన్నిసార్లు యోక్ సాకు మరియు ఫీటల్ పోలు నాట్ సీన్ అని రిపోర్ట్ వస్తూ ఉంటుంది. ఇలా రిపోర్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చాలా మందికి తెలియదు. మరి రిపోర్ట్ ఇలా వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనము వివరంగా డిస్కస్ చేసుకుందాం. హలో ఎవరివన్, నేను డాక్టర్ గీత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ మోర్ దాన్ 15 ఇయర్స్. సాధారణంగా పీరియడ్ మిస్ అయిన తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఎందుకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఇంపార్టెంట్ అంటే, ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో మనకి ఏర్పడిన పిండము గర్భాశయంలోనే ఏర్పడిందా, సింగిల్ ప్రెగ్నెన్సీనా లేదు మల్టిపుల్ ప్రెగ్నెన్సీనా అంటే ట్విన్స్ లాంటివి ఏమన్నా ఏర్పడ్డాయా, ఏర్పడిన పిండం యొక్క ఎదుగుదల కరెక్ట్గా ఉందా అంటే ఆ టైంకి ఉండాల్సినంత ఎదుగుదల ఉందా, మిశ్రమ భాషణ ఏమన్నా ఉందా, ఏర్పడిన పిండానికి వయబిలిటీ అనేది వచ్చిందా అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ ఏర్పడిందా, ఇటువంటి విషయాలన్నీ మనము తెలుసుకోవాలంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది తప్పనిసరి. చాలా మంది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఆరు వారాలప్పుడు చేసుకున్నప్పుడు అంటే 5 నుంచి 6 వారాల పీరియడ్లో చేసుకున్నప్పుడు కొన్నిసార్లు యోక్ సాక్ మరియు ఫీటల్ పోల్ నాట్ సీన్ అనేది రిపోర్ట్లో వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఈ గర్భిణీ స్త్రీలకు ప్రెగ్నెన్సీ ఉన్నట్ట లేనట్ట అనేది కూడా అనుమానం వస్తూ ఉంటుంది. ఈ రిపోర్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా వీళ్ళకు తెలియకుండా ఉంటుంది. వీళ్ళకి ఏమీ తెలియకపోవడం వల్ల వీళ్ళు చాలా యాంగ్జైటీకి లోనవుతూ ఉంటారు. డాక్టర్స్ కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఉంది అని కన్ఫర్మ్గా చెప్పలేకపోతారు. ఎందుకు అంటే యోక్ సాకు ఫీటల్ పోలు ఇటువంటివి ఏవీ కనపడదు కాబట్టి డాక్టర్స్ కూడా ఏర్పడిన ప్రెగ్నెన్సీ మీద అనుమానాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. సాధారణంగా ప్రెగ్నెన్సీ ఏర్పడినప్పుడు ఫస్ట్గా జెస్టేషనల్ సాక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ జెస్టేషనల్ సాక్ని మనము అల్ట్రాసోనోగ్రామ్లో ట్రాన్స్ వెజైనల్ అంటే యోని ద్వారా స్కాన్ చేసినప్పుడు 4 వారాలకి జెస్టేషనల్ సాక్ని చూస్తూ ఉంటాము. అదే ట్రాన్స్ అబ్డోమినల్ అంటే పొట్ట మీద నుంచి చేసే స్కాన్లో 5 వారాలకి మనకు జెస్టేషనల్ సాక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ జెస్టేషనల్ సాక్ పెరుగుతూ ఉన్నప్పుడు అంటే దీని సైజు 10 నుంచి 15 mm గా ఉన్నప్పుడు ఈ జెస్టేషనల్ సాక్లో యోక్ సాక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ యోక్ సాక్ అంటే కోడిగుడ్డులో ఉండే ఎల్లో సొనలాగా అనుకోండి. ఇది ఒక రింగ్ లాంటి స్ట్రక్చర్. ఈ రింగ్ లాంటి స్ట్రక్చర్ లో మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఇది ఏర్పడిన పిండానికి పిండం ఎదుగుదలకి కావలసిన న్యూట్రిషన్ ని ఇది అందిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ప్లజంటా అప్పుడే ఏర్పడదు. ప్లజంటా ఏర్పడేంత వరకు పిండానికి కావలసిన న్యూట్రిషన్ అంతా కూడా యోక్ సాకే సప్లై చేస్తూ ఉంటుంది. యోక్ సాక్ ఈ జెస్టేషనల్ సాక్ లో 5.5 వారం అప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. 6 వారాలప్పుడు ఈ యోక్ సాక్ లో అంచున ఒక కరువుడు స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక నెలవంక లాగా ఇలా కరువుడుగా ఉండే ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని ఫీటల్ పోల్ అని అంటూ ఉంటారు. ఈ ఫీటల్ పోలే మనకు పిండం లాగా పెరుగుతూ ఉంటుంది. యూజువల్ గా ఈ ఫీటల్ పోలు 6 వారాలప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫీటల్ పోల్ మనకి 5 mm అంటే ఇలా కరువుడుగా ఉండే స్ట్రక్చర్ పెరిగే క్రమంలో ఇది 5 mm అంటే 0.5 సెంటీమీటర్ ఏర్పడినప్పుడు అంటే ఎదుగుదల 0.5 సెంటీమీటర్ వచ్చినప్పుడు దీనిలో మనకి హార్ట్ బీట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని వయబిలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అంటూ ఉంటారు. మరి కొన్నిసార్లు స్కాన్ రిపోర్ట్లలో యోక్ సాక్ మరియు ఫీటల్ పోలు నాట్ సీన్ అని ఇస్తూ ఉంటారు. అటువంటప్పుడు మనకు ఎన్నో డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. చాలా మంది మహిళలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు వీళ్ళు కరెక్ట్గా వాళ్ళ
ఎల్ఎంపీని క్యాలిక్యులేట్ చేయలేరు. మరికొంతమంది రాంగ్ డేట్స్ ఇస్తూ ఉంటారు. మరికొంతమంది వాళ్ళ ఎల్ఎంపీని వీళ్ళు రాంగ్ గా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది మహిళలు లాక్టేటింగ్ అమెన్యూరియాలో ఉంటారు, అంటే వీళ్ళు పాలిచ్చే తల్లులు. వీళ్ళకి పీరియడ్ అనేది రెగ్యులర్ గా ఉండదు. కొన్నిసార్లు వీళ్ళకు పీరియడ్స్ పాలిచ్చేంత వరకు పీరియడ్స్ అనేవి రావు. వీళ్ళు ఇలా పాలిస్తూ ఉన్నప్పుడే వీళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎల్ఎంపీని క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళందరిలో కూడా మనకి కరెక్ట్గా యోక్సాకు ఫీటల్ పోల్ చూడడం అనేది కరెక్ట్గా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఇలా కనిపించినప్పుడు వీళ్ళని తిరిగి మళ్ళీ 2 వారాల తర్వాత ఇంకొక స్కాన్ చేసుకోమని చెప్తూ ఉంటాము. వీళ్ళు 2 వారాల తర్వాత తిరిగి స్కాన్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా ఫీటల్ పోల్ కానీ యోక్సాక్ కానీ కనిపించలేదు అనుకోండి, అటువంటప్పుడు దీన్ని ఆనెంబ్రియానిక్ ప్రెగ్నెన్సీ లేదు, బ్లైటెడ్ ఓవమ్ లేదు, ఎంప్టీ సాక్ ప్రెగ్నెన్సీ అని చెప్తూ ఉంటాము. అంటే ఈ జెస్టేషనల్ సాక్ అనేది ఖాళీగా ఉంటుంది, ఇందులో ఎటువంటివి ఏర్పడవు. ఇలా ఏర్పడడానికి కారణాలు ఏంటి, ఎందుకు ఫీటల్ పోలు మరియు యోక్ సాక్ అనేది ఏర్పడలేదు అంటే, కొన్నిసార్లు కొన్ని ప్రెగ్నెన్సీ క్రోమోజోమల అబ్నార్మాలిటీస్ వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఈ పిండాలు అబ్నార్మల్ గా ఏర్పడుతూ ఉంటాయి. ఇలా అబ్నార్మల్ గా ఏర్పడిన పిండాలు ఇవి ఎదగవు, నేచర్ కూడా వీటిని ఎదగనివ్వవు. ఇవి మిస్క్యారేజ్ అయిపోతూ ఉంటాయి, అంటే స్పాంటేనియస్ అబార్షన్, అంటే వాటంతట అవే అబార్ట్ అయిపోతూ ఉంటాయి. 8 వారాలు వచ్చినప్పటికి యోక్ సాకు మరియు ఫీటల్ పోల్ ఏర్పడలేదు అనుకోండి, ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది అబ్నార్మల్ ప్రెగ్నెన్సీని. దీన్ని మిశ్ర అబార్షన్ గా చెప్తూ ఉంటారు. ఇలా వచ్చినప్పుడు తప్పకుండా వీటిని అబార్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ ప్రెగ్నెన్సీ ఇలా మిశ్ర అబార్షన్ అయినందుకు మీరు బాధపడవలసిన పని లేదు, ఎందుకంటే అవి అబ్నార్మల్ గా ఉండే పిండాలు. తిరిగి మీరు 2-3 వారాల తర్వాత మళ్ళీ మీ ప్రెగ్నెన్సీని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈసారి వచ్చే ప్రెగ్నెన్సీ చాలా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు ఏర్పడిన అబ్నార్మల్ ప్రెగ్నెన్సీకి ఫ్యూచర్ లో ఏర్పడబోయే హెల్దీ ప్రెగ్నెన్సీకి ఎటువంటి కనెక్షన్ ఉండదు, మీరు భయపడవలసిన పని లేదు. ఇప్పుడు మీకందరికీ జెస్టేషనల్ సాక్ అంటే ఏంటి, యోక్ సాక్ అంటే ఏంటి, ఫీటల్ పోల్ అంటే ఏంటి అనే విషయాలు మీకు చాలా బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.